ఎమ్మెల్యే సర్వేశ్వరరావు మాజీ ఎమ్మెల్యే సోమ హత్య జరిగిన విశాఖ జిల్లాలోని లివిటిపుట్టు ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్ సందర్శించారు. మావోయిస్టుల దాడి ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై ఆయన పోలీస్ అధికారులతో సమీక్షించారు. ప్రజాప్రతినిధులను హత్య చేసిన వారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని డీజీపీ తెలిపారు. పొరుగు రాష్టం ఒడిషాతో సరిహద్దు సమస్యలున్నాయని వారితో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తామని వెల్లడించారు. ఈజ్ డే టు డే ఫైట్ అది మీరు అర్థం చేసుకోండి. మీరు ఎక్కడైనా ఒక రోజు కాదు. ఇప్పుడు మేము ఎస్పెషల్ టీం పెట్టుకొని మేము ప్లాన్ చేస్తున్నాము. వాళ్ళ మీద జరిగితే వాళ్ళు ప్లాన్ చేస్తారు. ఇప్పుడు డీజీ ఇక్కడ వచ్చారు, వాళ్ళు వాళ్ళకు తెలుస్తుంది. సో అదే ఈ కంటిన్యూస్ ప్రాసెస్ అది. ఇప్పుడు మీరు కదా అది సమాజంలో ఉన్నారు, ఎక్కడ నడుస్తుంది అది అన్నీ తెలుసు. సో చాలా కారణం ఉండవచ్చు, అది మెల్లగా బయటికి వస్తుంది. వాళ్ళు కూడా ఏదో ప్రకటిస్తారు, వాళ్ళు గ్రూప్ నుంచి ఎవరైనా సరెండర్ చేసినప్పుడు మనకి యాక్చువల్లీ స్టోరీ చెప్తారు, మెల్లగా వస్తుంది. బట్ నేను చెప్పిన ప్రకారం ఇప్పుడు ఒక కేపబుల్ ఆఫీసర్ ఫకీరప్ప గారు చాలా నక్సల్ ఏరియాలో పనిచేశారు, చింతూరులో చేశారు. అన్న ఫ్రీగా చూస్తున్నారు ఎక్కడ అనే ఫెయిల్యూర్ ఉంది, ఏం కారణం ఉంటుంది అన్ని చూస్తున్నారు.